శ్రీకాకుళం భద్రకాళి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు అమ్మవారు భవానీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొమరంభి మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని మార్కెట్ యార్డులో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోనూ దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది అమ్మవారు. అమ్మవారికి ఆర్యవైశ్య సభ్యులు 58,51,116 రూపాయలతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జమ్మిబండ దగ్గర దుర్గామాతను 500,000 ప్రత్యేకంగా అలంకరించారు కమిటీ సభ్యులు. అమ్మవారిని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరవ రోజు కాత్యాయని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి కోడెముక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆరవ రోజు జ్ఞానసరస్వతి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి రవ్వకేసరిని నైవేద్యంగా సమర్పించారు అర్చకులు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు భక్తులు. ఏపీ, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దసరా శరణ్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 5,11,11,116 రూపాయలతో అమ్మవారిని అలంకరించారు ఆర్యవైశ్య సంఘం సభ్యులు.